ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. చంద్రగిరి రామాలయంలో ఘనంగా చక్రస్నాన మహోత్సవం. అభిషేక పూజల్లో సీతా సమేత కోదండ రామయ్య అభయ ప్రదానం. సుమనోహర ఉత్సవ కాంతుల్లో శ్రీ కోదండరామస్వామి దర్శనం. పుష్పయాగ మహోత్సవంతో పరిమళించిన ఒంటిమిట్ట క్షేత్రం. గరుడ వాహనంపై పెనుసిల నృసింహుడి విహారం. శ్రీశైల మహాక్షేత్రంలో శాస్త్రోక్తంగా కుంభోత్సవం. చిత్తూరులో వేడుకగా కోదండరాముడి దోపోత్సవం. దేవుని వెల్లంపల్లిలో వైభవంగా స్తంభాలగిరి ఈశ్వరయ్య తిరునాళ్ళు. కలియుగ ప్రత్యక్ష దైవం కోరి మరీ వెలిసిన పుణ్యస్థలం. శాలిగ్రామ రూపంలో శ్రీ వెంకటేశ్వరుడు నెలవైన అనంతాద్రి దివ్యక్షేత్రం. ప్రత్యేక కథనం. శ్రీ కోదండరాముడి చక్రస్నాన ఘట్టంతో చంద్రగిరి ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లింది. తిరుపతికి సమీపంలో నెలవైన చంద్రగిరి శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం స్నపన తిరుమంజనం, చక్రస్నాన మహోత్సవాలు ఆకముక్తంగా జరిగాయి. ఆలయ ముఖమండపంలో ప్రత్యేక స్నానపీఠంపై సీతారామ లక్ష్మణులకు, శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లకు సుగంధ భరిత ద్రవ్యాలతో కన్నులు పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆహ్లాద చక్రస్నాన మహోత్సవాన్ని పూర్తి చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఏకశిలా నగరం శ్రీ కోదండరామయ్య పుష్పయాగంతో పరిమళించింది. టీటీడీ ఆధ్వర్యంలో కడప జిల్లా ఒంటిమిట్ట క్షేత్రంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ధ్వజావరోహణం మంగళవారం రాత్రి స్వామివారికి పుష్పయాగ మహోత్సవం రమణీయంగా జరిగింది. ప్రత్యేక మండపంలో సీతారామ లక్ష్మణులను స్వర్ణాభరణాలు, పుష్పమాలతో చూడచక్కగా అలంకరించి కొలువదీర్చారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పలు రకాల పత్రాలు, సుగంధ భరిత పుష్పాలతో శాస్త్రోక్తంగా పుష్పయాగాన్ని నిర్వహించి మంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు కోదండరామయ్య పుష్పయాగ మహోత్సవాన్ని కనులారా తిలకించి భక్తి పారవస్యంలో ఓలలాడారు. నెల్లూరు జిల్లా పెంచలకోనలోని శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి జన్మ నక్షత్ర వేడుకలు వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా ఉభయ నాంచారుల సమేతంగా స్వామివారిని ఆస్థాన మండపంలో వెంచెపు చేసి శాస్త్రోక్తంగా హోమాది క్రతువులు జరిపారు. ఆపై సర్వాభరణ భూషితంగా శ్రీ పెనుశిల నృసింహుడు గరుడ వాహనంపై కొలువుదీరి భక్తులకు అభయ ప్రదానం చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి తిరువిధి విహారం నేత్రపర్వంగా జరిగింది. శ్రీశైలం మహాక్షేత్రం శ్రీ భ్రమరాంబాదేవి సన్నిధిలో కుంభోత్సవం మంగళవారం భక్తిరస భరితంగా జరిగింది. ఏటా చైత్రమాస పౌర్ణమి అనంతరం వచ్చే మంగళ లేదా శుక్రవారాల్లో అమ్మవారికి లోక కళ్యాణార్థం సాత్విక బలిహరణం సమర్పించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ముందుగా అమ్మవారికి 121 కేజీల పసుపు, కుంకుమలను శాంతి ప్రక్రియలో సమర్పించి ఆపై అన్నం రాసులను, గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు తదితర ద్రవ్యాలతో కుంభోత్సవాన్ని వేడుకగా నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. చిత్తూరు శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా దోపోత్సవం కన్నుల పండుగ జరిగింది. అశ్వవాహనంపై వేంచేసిన సర్వాభరణ భూషితులైన కోదండరామస్వామివారికి ఛత్ర చామరాలు, శంఖుచక్ర తిరువాభరణాలను తిరుమంగై ఆళ్వార్లు దాచి ఉంచి మరో అశ్వంపై తిరువీధుల్లో విహరిస్తూ తానే దేవాది దేవుడని వెల్లడిస్తాడు. అనంతరం భక్తుల్లోని మూఢాంధకారాలను పారద్రోలుతూ తిరుమంగై ఆళ్వార్లు తాను ఆ స్వామికి సదా దాసుడని మాత్రమే అని చెప్పి తిరిగి స్వామివారికే ఆ ఆభరణాలను సమర్పించి అశ్వవాహన సేవలో హారతులు అందజేయడంతో దోపోత్సవ భక్తి ఉత్సవం వేడుకగా ముగిసింది. భక్తులు భక్తి తన్మయత్వంతో కోదండరామస్వామివారి ఉత్సవ సోయగాన్ని వీక్షించి పరవశించారు. సిద్దిపేట జిల్లాలోని పురాతన దేవాలయం మోతేలో వేంచేసిన శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి క్షేత్రంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్ల మూలవర్లకు, అదేవిధంగా ఉత్సవర్లకు విశేష అర్చనలతో కంకణధారణ చేసి హారతులు సమర్పించారు.
ఆపై ధ్వజస్తంభం వద్ద పలు రకాల వైదిక క్రతువులను పూర్తి చేసి శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించారు. నెల్లూరు జిల్లా దేవుని వెల్లంపల్లిలోని స్తంభాలగిరి ఈశ్వరయ్య దేవస్థానంలో తిరునాళ్ల మహోత్సవం ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా భక్తులు వేలాదిగా స్వామి దర్శనానికి తరలివచ్చి మొక్కలు తీర్చుకున్నారు. అనంతరం స్వామివారి కళ్యాణ మహోత్సవం కమనీయంగా జరిగింది. స్వామి అమ్మవార్లను సంప్రదాయ రీతిలో పట్టు వస్త్రాలు స్వర్ణాభరణాలతో దివ్యంగా అలంకరించి పుష్పశోభిత మండపంలో వేంచేపు చేశారు. ఆపై శాస్త్రోక్తంగా కళ్యాణ క్రతువు నిర్వహించి కర్పూరహారతులు సమర్పించారు. భక్తులు భక్తి తన్మయత్వంతో స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించి పులకించారు. కడప నగరంలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో సంకటహర చతుర్థి సందర్భంగా ప్రత్యేక అర్చనలు జరిగాయి. స్వామివారికి విశేష పరిమళ భరిత ద్రవ్యాలతో ఆగమోక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం పుష్పాలంకరణలో కొలువుదీర్చి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అలాగే ఇటు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని దత్తక్షేత్రంలో సామూహిక సంకటహర చతుర్థి వ్రతాలు నిర్వహించారు. ముగ్గురమ్మల సమేతంగా గణపతిని ప్రత్యేక అలంకరణలో వేంచేపు చేసి విశేషంగా గణపతి హోమం దీపారాధనలు జరిపారు. ఆపై భక్తులు భక్తి ప్రపత్తులతో సంకటహర వ్రతాలలో పాల్గొని విఘ్నేశ్వరుడి దీవెనలు అందుకున్నారు. తిరుపతిలోని అక్కారాంపల్లి శ్రీ కోదండ రామాలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం రామచంద్రుడి పట్టాభిషేక ఘట్టం వేదోక్తంగా జరిగింది. ప్రత్యేక అలంకారంలో సపరివార సమేతంగా కొలువుదీరిన కోదండ రామయ్యకు అర్చకులు శాస్త్రోక్తంగా పలు రకాల ఆభరణాలను ఆయుధాలను ధరింపచేసి మంగళాష్టకాలతో పట్టాభిషేకం నిర్వహించారు. అనంతరం రామచంద్రుడు గరుడ వాహనంపై కొలువుదీరి తిరునగరి వాసులకు అభయ ప్రదానం చేశారు. శ్రీవెంకటేశ్వరుడు సాలిగ్రామ రూపంలో స్వయంభూగా వెలిసిన దివ్యక్షేత్రం గుంటూరు జిల్లా అనంతవరంలోని శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయం. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిత్య పూజలు విశేష ఉత్సవాలతో కళకళలాడుతున్న ఈ పురాతన ఆలయ విశేషాలపై శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం. శ్రీ వెంకటేశ్వర స్వామివారు కోరి మరీ వెలసిన పుణ్యస్థలం, కలియుగ దైవం పాదస్పర్శతో పునీతమైన అనంతాద్రి. సపరివార సమేతంగా స్వయంభూగా స్వామి సాక్షాత్కారం. పాల పొంగళ్ల స్వామిగా వినితికెక్కిన శ్రీనివాసుడు ఎత్తైన కొండలు లోయలతో ఆకట్టుకునే ప్రకృతి రమణీయత, కొండపై కోరిన వరాలను ప్రసాదించే సంతాన ఫలవృక్ష సందర్శనం, ఇదే గుంటూరు జిల్లాలో దర్శనమిచ్చే పురాతన అనంతాద్రి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. వేల సంవత్సరాలకు పూర్వమే శ్రీనివాసుడి దివ్య పాదస్పర్శతో పావనమైన వైష్ణవ క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం పాలనా పరిధిలోకి చేరి భక్తుల ఆరాధ్య నిలయంగా భాసిల్లుతున్న అద్భుత ఆలయం. పూర్వం సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వరుడు తన ఉభయ దేవేరులైన శ్రీదేవి భూదేవి సమేతంగా ఇక్కడి కర్లపూడి కొండలపై పాదం మోపారు. ఆ సమయంలో స్వామివారిని ఆ కొండలు శరణవేడుతూ, మీ భారం మేము మోయలేము స్వామి, దయచేసి తమరు ఈ సమీపంలోనే ఉన్న అనంతాద్రి కొండపై వెలసి రక్షించమన్నాయట. కరుణాసముద్రుడైన శ్రీవెంకటేశ్వరుడు ఆ కొండల వినతి మేరకు నేడు గుంటూరు జిల్లా నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సమీపంలో పచ్చని ప్రకృతి సోయగాలతో అలరారుతున్న అనంతవరం అనే కొండపై ఇరుదేవేరులు, 12 మంది ఆళ్వార్లు, ప్రసన్నాంజనేయుడి సహితంగా సాలగ్రామ రూపంలో స్వయంభూగా వెలసినట్లు స్థల పురాణం. నాటి నుంచి భక్తుల నిత్య పూజలతో శోభిల్లుతున్న అనంతవరం శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ఇటీవలే తిరుమల తిరుపతి దేవస్థానం తన పరిధిలోకి చేర్చుకుని ఎన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. స్వామివారు అనంతాద్రి కొండగుహలో శ్రీదేవి భూదేవి సమేతంగా 12 మంది ఆళ్వార్ల సహితంగా దర్శనమివ్వడం ఈ క్షేత్రానికి ఎనలేని విశిష్టతను సంతరించిపెట్టింది. స్వయంభూ సాలగ్రామ రూపంలో శ్రీవెంకటేశ్వరుడు అనుగ్రహిస్తున్న ఈ వైష్ణవ క్షేత్రానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తూ ఉంటారు. ఇక ఇక్కడ వెలసిన స్వామివారు ప్రత్యేకించి పాల పొంగళ్ల దేవుడిగా వినితికెక్కారు. అందుకు కారణం అనంతవరం గ్రామానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో స్థానికులు ఎక్కువగా పాడిని తమ జీవన వృత్తిగా కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని విశేష పర్వదినాలలో అలాగే తమ ఇంట ఏ శుభకార్యమైనా స్వామివారికి ప్రత్యేకంగా పాలను పొంగళ్లను జున్నును నివేదనగా సమర్పించి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ. ఎత్తైన కొండపై కొలువైన శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు మెట్ల మార్గంలో పయనిస్తారు.
ఇలా మెట్ల మార్గంలో ఆలయానికి చేరుకున్న భక్తులు ఆలయ ఆవరణలో సంతాన ఫలవృక్షంగా పేరొందిన చిట్టికేసరి చెట్టుకు ఉయ్యాల మొడుపులు చెల్లించుకుంటారు. ఇలా చేస్తే సత్సంతానం కలగడంతో పాటు అన్ని కోరికలు సిద్ధిస్తాయని విశ్వాసం. ఇక కొండ గుహ గర్భాలయంలో శ్రీ భూ సమేతంగా దర్శనమిచ్చే శ్రీ వెంకటేశ్వరుణ్ణి మనసారా సేవించుకున్న భక్తులు ఆ పక్కనే ఉన్న ఆళ్వార్లను ప్రసన్నాంజనేయ స్వామివారిని కూడా దర్శించి పూజాదికాలు నిర్వహిస్తారు. ఏటా ఫాల్గుణ మాసంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఫాల్గుణ పౌర్ణమి నాడు జరిగే శ్రీవారి తిరుకళ్యాణానికి అనంతాద్రి భక్తజన సంద్రమవుతుంది. అదేవిధంగా ఫాల్గుణ శనివారాల్లో స్థానికులు మెట్ల పూజతో స్వామివారిని దర్శించుకోవడం సంప్రదాయం. నిత్యం గోవిందనామ స్మరణలతో మారుమ్రోగుతూ శ్రీనివాసుడి పాదస్పర్శతో పావనమైన అనంతాద్రి దర్శన భాగ్యం మనందరికీ కలగాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్ని దానాలలో అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని సదుపాయాలతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ మహాక్రతువులో మీరు భాగస్వాములు కండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. విజయవాడలోని శ్రీ బాలసుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో వళ్లి దేవసేన సమేత స్వామివారికి విశేష పూజలు జరిగాయి. స్వామి అమ్మవార్లను పలు రకాల పుష్పమాలలతో శోభాయమానంగా కొలువుదీర్చి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు హరంహర నామస్మరణలు చేస్తూ బాలసుబ్రహ్మణ్యుడి పూజల్లో పాల్గొని పునీతులయ్యారు. వరంగల్ నగరం ములుగు రోడ్డులోని శ్రీ వరదత్త క్షేత్రంలో మహాగణపతికి సంకటహర చతుర్థి అభిషేకాలు విశేషంగా జరిగాయి. పలు రకాల మధుర పదార్థాలతో స్వామివారిని అభిషేకించారు. ఆపై సుమనోహరంగా కొలువుదీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. విశాఖ మహానగరం పాత డైరీ ఫామ్ వద్ద ఉన్న శ్రీ పోలమంబ ఆలయంలో వార్షికోత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారి మూలమూర్తిని, ఉత్సవమూర్తిని పలు రకాల పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారు. ఇక ఇటు పెద్దవాల్తేరులోని శ్రీ కరకచెట్టు పోలమాంబ సన్నిధి భక్తులతో పోటెత్తింది. ఏటా చైత్రమాసం పౌర్ణమి అనంతరం వచ్చే మంగళవారం అమ్మవారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుని మొక్కలు తీర్చుకోవడం ఆనవాయితీ. ఈ సందర్భంగా అమ్మవారి మూలమూర్తికి మంగళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి ప్రత్యేక అలంకరణలతో ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు బారులు తీరి పోలమాంబను మనసారా సేవించి ముడుపులు చెల్లించుకున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులో శ్రీ సీతారాముల కళ్యాణం మనోహరంగా జరిగింది. శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా పుష్పమాలలతో సుందరంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై సీతారామ లక్ష్మణులను బంగారు ఆభరణాల ధగధగ కాంతులలో వేంచేపు చేశారు. ఆపై పట్టువస్త్ర సమర్పణ, యజ్ఞపవిత ధరణ, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, తలంబ్రాలు వంటి క్రతువులతో రామ కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు జానకీరాముల ఉత్సవ వైభవాన్ని మనసారా ఆస్వాదించి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీ ముత్యాలమ్మ తల్లి దేవాలయంలో అమ్మవారి జాతర కోలాహలంగా జరుగుతోంది. ఈ సందర్భంగా అమ్మవారి గరిగెలను తలపై మోసుకుంటూ భక్తులు ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అనంతరం శ్రీ ముత్యాలమ్మ తల్లి దర్శనం చేసుకుని మొక్కలు తీర్చుకున్నారు. విఘ్నాధిపతి వినాయకుడి సంకటహర పూజలు, అభిషేకాలతో ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో కలకలలాడాయి. ఆబాల గోపాలం బొజ్జ గణపయ్యను మనసారా సేవించి మంగళాశీస్సులు అందుకున్నారు. ఆ విశేషాల దృశ్యమాలికను ఇప్పుడు వీక్షిద్దాం. వరంగల్ నగరంలోని స్వయంభూ శ్రీ శ్వేతార్క మూల గణపతి ఆలయంలో సంకటహర చతుర్థి పూజలు విశేషంగా జరిగాయి. ఇందులో భాగంగా స్వామివారి దివ్యమంగళమూర్తికి అర్చకులు పంచామృతాభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా మండపేట శ్రీరామక్షేత్రంలో లక్ష్మీ గణపతికి సంకటహర అభిషేకాలు వైభవంగా జరిగాయి. పలు రకాల సుగంధభరిత ద్రవ్యాలతో స్వామివారికి అర్చకులు
శాస్త్రోక్తంగా అభిషేకాలు నిర్వహించి తర్వాత చక్కటి అలంకరణలతో కర్పూర హారతులు అందజేశారు. నంద్యాలలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామివారిని పంచామృతాభిషేకంతో సేవించారు. అభిషేకానంతరం రజిత మకర తోరణంతో చక్కగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. కరీంనగర్లోని పురాతన శ్రీ పెరుమాళ్ దేవాలయంలో శ్రీ సింధూర గణపతికి అర్చకులు క్షీరాభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. అభిషేకం అనంతరం విఘ్నాధిపతిని లక్ష మల్లెలు లక్ష గులాబీలతో ప్రత్యేకంగా అర్చించి ధూపదీప నివేదనలు సమర్పించారు. నిజామాబాద్ జిల్లా బొర్గంలోని శ్రీ లక్ష్మీ గణపతి మందిరంలో భక్తులు ఆలయ ప్రదక్షిణగా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ఆవరణలో జరిగిన లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అలాగే నిజామాబాద్లోని శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయంలో స్వామివారిని వెండి ఆభరణాలతో అలంకరించి హారతులు అందజేశారు. తర్వాత శాస్త్రోక్తంగా గణపతి హోమాన్ని నిర్వహించారు. విశాఖ మహానగరం మాధవధారలోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో స్వామివారి మూలమూర్తికి పంచామృతాలు పరిమళ భరిత ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా సంకటహార అభిషేకాలు నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో పార్వతీతనయుడి అభిషేక సేవలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. జంట నగరాల్లోని గణనాథుడి ఆలయాలు సంకటహార పూజలతో కళకళలాడాయి. అలాగే చైత్రమాసం మంగళవారం కావడంతో భక్తులు ఆంజనేయ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయాలకు బారులు తీరారు. ఆ సమాచారం మాలిక మీకోసం. హైదరాబాద్ కోటిలోని శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో స్వాతి నక్షత్ర పూజలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణోత్సవం కమనీయంగా జరిగింది. శ్రీ చెంచులక్ష్మి సమేతంగా లక్ష్మీ నరసింహస్వామివారి ఉత్సవాలను సర్వాంగ శోభితంగా కొలువుదీర్చి ఆగముక్తంగా కళ్యాణం నిర్వహించారు. ఇటు కవాడీగూడ శ్రీ సంకట విమోచన హనుమాన్ మందిరంలో స్వామివారికి లక్ష తమలపాకుల అర్చన మనోహరంగా జరిగింది. భక్తులు ఎంతో భక్తి ప్రపత్తులతో ఏర్చి కూర్చిన నాగవల్లి మాలలతో రామభక్తుడి దివ్య సింధూరమూర్తిని అలంకరించి మహామంగళ నీరాజనాలు సమర్పించారు. అలాగే మారేడుపల్లి శృంగేరి మఠం శ్రీ సిద్ధి వినాయక స్వామి దేవాలయంలో గణపతి హోమం జరిగింది. ఇదే ఆలయంలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారిని విభూతి పుష్పమాలలతో, అలాగే సిద్ధి బుద్ధి సమేత సిద్ధి వినాయకుణ్ణి చందనాది పుష్పాలతో దివ్యంగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి స్వామివార్ల కృపకు పాత్రులయ్యారు. ఇక సికింద్రాబాద్ గణపతి ఆలయంలో సంకటహర చతుర్థి పూజలు విశేషంగా జరిగాయి. భక్తులు సామూహిక సంకటహర వ్రతాలను భక్తి ప్రపత్తులతో పూర్తి చేసి సిద్ధి బుద్ధి సమేత గణపతి ఆశీస్సులు అందుకున్నారు. ఇందులో భాగంగానే ఆలయ ప్రాంగణంలో గణపతి హోమం నిర్వహించారు. ఇక గర్భాలయంలోని స్వామివారి మూలమూర్తిని చందనాలంకారంలో దేదీప్యమానంగా కొలువుదీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని అమలాపురంలో శ్రీ వెంకటేశ్వరుడి తిరుకళ్యాణం మనోహరంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని కళ్యాణ వేదికపై సర్వాలంకార శోభితంగా కొలువుదీర్చి ఆగమోక్తంగా కళ్యాణం నిర్వహించారు. భక్తులు గోవిందనామ స్మరణలతో స్వామివారి కళ్యాణాన్ని తిలకించి పులకించారు. శ్రీ వెంకటేశ్వరుడి కళ్యాణం అనంతరం స్వామివారి రథోత్సవం పురవీధుల్లో కోలాహలంగా సాగింది. ఉభయ దేవేరుల సమేతంగా శ్రీ వెంకటేశ్వరుడు రథంపై వేంచేసి భక్తుల కర్పూర హారతులు అందుకున్నారు. భక్తులు ఆధ్యాత్మిక ఉత్సాహంతో స్వామివారి రథాన్ని లాగి పరవశించారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడి పూజలతో విజయవాడ పూర్ణానందపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కాంతులీనింది. తులసి మాలలు వజ్రశోభిత కిరీటంతో స్వామివారి దివ్యమంగళమూర్తి దర్శనం భక్తులను తన్మయత్వానికి గురిచేసింది. అలాగే నంద్యాలలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారిని చక్కటి అలంకరణలో కొలువుదీర్చి విశేష ఆరాధనలు జరిపారు. ఆపై ఆలయ ప్రాంగణంలో కలశారాధన హోమాది క్రతువులు నిర్వహించారు. కాణిపాకంలో స్వయంభూగా వెలసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో కలశాభిషేక మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని గోపూజ కలశాభిషేకాలను నిర్వహించారు. కలశాలలో నింపిన పవిత్ర జలాలకు ప్రత్యేక పూజలు చేశాక సకల దేవతాస్వరూపమైన గోవుమా తల్లిని పసుపు కుంకుమలతో అర్చించారు. అనంతరం పార్వతీ నందనుడికి కలశాభిషేకం నిర్వహించారు. భక్తులు స్వామివారిని సేవించి తరించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం.
తిరుమల నాదనీరాజనం వేదికపై మంగళవారం రాత్రి భరతనాట్య ప్రదర్శన భక్తిరస భరితంగా జరిగింది. యుఎస్ఏకు చెందిన ఎండి వనితా రాజేష్ బృందం ప్రదర్శించిన నృత్య నీరాజనం శ్రీవారి భక్తులను ముగ్ధులను చేసింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 18,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 11 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశ్వర.